Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatraku Asalu Pariksha Ika Adugaduguna Chokkale Yepilo Amaravatulone Rajdhani Kortu Raitulu Chepattina Mahapadayatra Ummadi Guntur Krishna Jalalanu Dati Godavari Jalaloki Pravesinchindi Ippatavarku ee rendu jillala Padayatra Sajavugane Sagipoyina Godavari Jillalato Asalu Pariksha Prarambham Kanundi ఇక్కడ మొదలయ్యే ఈ పరీక్ష ఉత్తరాంధ్రకు వెళ్లేసరికి మరింత తీవ్రం కానుంది. దీంతో ఈ పరీక్షలో రైతులు పాస్ అయితే సరే సరి, లేదంటే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడడం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతి రాజధాని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాదయాత్ర విజయవంతంగానే కొనసాగుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రైతుల పాదయాత్రకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి మాజీ మంత్రి కొడాలనాని ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడలో పాదయాత్ర కొంత ఉద్రిక్తతకు కారణమైంది. అమరావతి ఉద్యమాన్ని చులకన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కొడాలనాని అడ్డాలో రైతులు తమ సత్తా చాటుకోవాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. అనుకున్నట్లుగా మహిళా రైతులు తొడలగుట్టి మరీ గుడివాడలో నానిపై సవాళ్లు విసిరారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా రానున్న రోజుల్లో రైతుల పాదయాత్ర ఇంత సజావుగా సాగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గ ప్రభావం కనిపించే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు ఊహించినట్లుగానే మంచి మద్దతే లభించింది. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. దీంతో గోదావరి జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రైతులకు ఏమాత్రం సహకరిస్తాయో తెలియదు. ఒకవైపు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు కూడా పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈసారి గోదావరి జిల్లాలో తమకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్న టీడీపీ జనసేన నేతలు ఈ యాత్రను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువ పెట్టడం ఖాయం. స్థానికంగా యాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు. దీంతో ఈ పాదయాత్రకు అసలు పరీక్ష మొదలైనట్లే. వచ్చే నెలలో అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అప్పటికల్లా ఇక్కడ వాతావరణాన్ని పూర్తిగా పాదయాత్రకు వ్యతిరేకంగా మార్చడానికి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంత్రులు బొత్స దాల్శెట్టి రాజా వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ యాత్రకు అణగా నిలుస్తున్న టీడీపీ నేతలపై దాడులు తప్పవని హెచ్చరికలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో తెలుస్తోంది. అధికారంలో ఉన్న వారి హెచ్చరికలకు దిగితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో సులువుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే అమరావతి పాదయాత్రపై వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయ పార్టీలు విడిపోతున్న తీరు చూస్తుంటే రాబోయే ఎన్నికలకు ఈ యాత్ర ఎంత కీలకంగా మారబోతోందో అర్థమవుతుంది. ఈ యాత్రను విజయవంతం చేసుకోగలిగితే తమకు విజయావకాశాలు మెరుగుపడతాయని టీడీపీ జనసేన బీజేపీ భావిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఇరువురికి ఇదో ప్రతిష్టాత్మక వ్యవహారంలా మారిపోయింది. గోదావరి జిల్లాలో పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్నా ఉత్తరాంధ్రకు వచ్చేసరికి వేడి తగిలించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ యాత్ర ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా 2024 ఎన్నికలకు ఇదో టర్నింగ్ పాయింట్ గా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. చూద్దాం మరి ఈ రైతుల పాదయాత్ర ఎంతవరకు సజావుగా సాగుతుందో.